उत्तर प्रदेश सीएम गा योगी आदित्यनाथ रोज को संचलनों सृष्टिस्तुन्नारु आयन आफिसलो उन्ना बैट उन्ना एदो वक अद्भुतमेन निर्णयं तीसुकुनी पालननु परुगुलु पेट्टिस्तुन्नारु इप्पटिके देशंलो एक्कड लेनी विधंगा अंबुलेंसुलने ऐसीयूलुगा मार्चिन घनत आयनके चेल्लिंदी प्रति अंबुलेंसुलो लाइफ सपोर्ट सिस्टम उंडालनी आदेशिंचारु दींतो इप्पटिके अंबुलेंसुलन्नी ऐसीयूलुगा मारिपोयायि मरी ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఆసుపత్రి వరకు వెళ్లే వరకు బ్రతకడం కాదు అంబులెన్స్ రాగానే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడాలి అని ఆయన ఆదేశించారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరా జరగాలి నిమిషం తక్కువగా ఉన్నా సరే క్షమించను 6 నెలలు కాని ఏడాదిలో కాని 24 గంటల సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమంటూ అధికారులను ఆదేశించారు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ మీటింగ్ పెడితే ఎవరైనా సరే ఇటు మంత్రులు కాని అటు అధికారులు కాని ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎన్నికల మానిఫెస్టో అయిన సంకల్ప పత్రని దగ్గర పెట్టుకోవాలి ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా మిస్ కావొద్దని హెచ్చరించారు ఇక అవినితి అధికారులను ట్రాన్స్ఫర్ చేసి నీతి నిజాయితీగా బతికే వాళ్ళే కీలకమైన పోస్టుల్లో ఉండాలని ఆదేశించడంతో మొత్తం ప్రక్షాళన జరిగిపోతోంది ఇక ఐపీఎస్ గా 37 ఏళ్ల సర్వీస్ ఉన్న 2 ఎకరాలు మాత్రమే ఆస్తి ఉండి నీతి ప్రాణంగా బతుకుతున్న సుల్కాంత్ సింగ్ ను డీజీపీని చేశారైన వచ్చే సెప్టెంబర్ లో ఆయన రిటైర్ కానున్నారు అఖిలేష్ సర్కార్ నిజాయితీ గల ఆఫీసర్ ను ఎలా తొక్కేసిందో చూసి సుల్కాంత్ సింగ్ ను పిలిచి మరీ అభినందించి డీజీపీని చేశారు ఇలాంటి సంచలనాలు ఎన్నో రాజకీయ రంగున్న ఆఫీసర్లందరినీ బదిలీ చేసి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు ఆయన అక్రమంగా ఆవు మాంసాన్ని అమ్మే వధశాలలన్నీ మూసేశారు మటన్ పేరుతో బీఫ్ ను ఎవ్వరు అమ్మినా సరే క్షమించను అని ఆదేశించడంతో లక్నో నుండి గ్రామస్థాయి వరకు పోలీసులు గల్లీ గల్లీ తిరిగి మరీ ఆవు మాంస విక్రయశాలలను మూసేశారు ఇక ఈవ్ టీజర్ల అంతు చూసేందుకు యాంటీ రోమియో స్క్వాడ్ ను రంగలోకి దించారు యోగి ఆదిత్యనాథ్ ఇవి సత్ఫలితాలను ఇవ్వడమే కాదు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ పాలనలోని అరాచకాలను చూసిన జనం యోగి సీఎం అయ్యాక ఎంతో సంతోషపడుతున్నారు ఇక ముస్లిం మహిళలకు కూడా తలాక్ చెప్పాలంటేనే భర్తలు గజగజ వణుకుతున్నారట ఇక మంత్రులు విఐపి కల్చర్ వదులుకోవాలని ఎర్రబుగ్గలను కార్ల మీద పెట్టుకోవద్దని ప్రత్యేక హక్కులేమీ ఉండవని మొదటి కేబినెట్ మీటింగ్ రోజే చెప్పారు సీఎం ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా యోగికి మంచి పేరు తెచ్చింది ఆ ఇన్స్పిరేషన్ తోనే మోడీ కూడా విఐపి కల్చర్ వదులుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు ఇక ప్రభుత్వ బడులు ఆసుపత్రులు ఆఫీసులు ఏవైనా సరే గుట్కా పాన్ మరక కనిపిస్తే సహించను అది పోలీస్ స్టేషన్ అయినా సరే శుభ్రంగా ఉండాలి అని గుట్కాలను బ్యాన్ చేశారు సీఎం రైతులకు ఇచ్చిన హామీని మొదటి నెలలోనే తీర్చేశారు యోగి రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు అంతేకాదు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తాను ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే బీఎస్పీ నేత హత్యకు గురయ్యారు దీంతో యోగి నొచ్చుకున్నారు నిందితులు ఎంత పెద్దవారైనా సరే 15 రోజుల్లో జైల్లో ఉండాలని డీజీపీని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు దీంతో వారం రోజుల్లోనే ఆ హంతకులను పోలీసులు జైలుకు పంపారు దీంతో దట్ ఈజ్ యోగి అని ప్రతిపక్ష నేతలు కూడా సీఎం ను మెచ్చుకున్నారు ఇక పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపే అధికారులకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం అది టీచర్లైనా ఐఏఎస్లైనా సర్కారు బడుల్లో నాణ్యత పెంచాలి పాస్ పర్సంటేజీ పెరగకపోతే అధికారులపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు ప్రైవేట్ ట్యూషన్లు చెబితే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం ఇక గత ప్రభుత్వ అవినీతిపై కూడా యోగి కన్నెర చేశారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను పక్కకు తప్పించి విచారణకు ఆదేశించారు దోషులుగా తేలితే జైలుకు పంపిస్తామని కూడా ఆయన చెప్పారు దీంతో సమాజ్వాదీ హయాంలో చెలరేగిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందులో గోమతి రివర్ ప్రాజెక్ట్ కీలకంగా మారింది నదీ ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయలు మింగారు నేతలు ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందనే విమర్శలున్నాయి ఇలా ఒక్కటేమిటి ఆయన చేసే ప్రతి పని సంచలనంగా మారింది యోగి సీఎం అయ్యాక మండల స్థాయి ఆఫీసుల్లో కూడా లంచాలు అడగాలంటే భయపడుతున్నారట ఇక పోలీస్ స్టేషన్లలో కూడా చిన్న చిన్న పనులకు కూడా లంచాలు మేసే ఆఫీసర్లు మర్యాదగా రూల్స్ ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నారట అంత పెద్ద రాష్ట్రాన్ని కూడా గాడిలో పెట్టిన ఘనత సీఎం యోగి ఆదిత్యనాథ్